సినిమా రంగం గాడి తప్పిందని, కేవలం వ్యాపారాత్మక ధోరణితోనే నడుస్తుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం వస్తోన్న సినిమాల్లో సందేశం కొరవడిందని అన్నారు. తమ ప్రభుత్వం తెలుగు భాషకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి భాషగా అమలు చేస్తున్న విషయం గుర్తించాలన్నారు. ఆ ఇది కూడా కొన్ని ప్రజలకు ఉపయుక్తంగా చైతన్యపరిచే విధంగా సినిమాలు అసలు లేనే లేవు. గతంలో ఉండేది ఇదేలా ఆదాయ వనరుగా సినిమా పరిశ్రమ తయారైందని వాళ్ళు ఏమనుకున్నారు. నా అక్కడికి అభిప్రాయం అయితే అదే. ఈ ప్రభుత్వం కూడా తెలుగు పట్ల అత్యంత గౌరవం ఉన్నటువంటి మీతో ముఖ్యమంత్రి తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ గా పెట్టారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏదో ఆలోచన చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కి ఎంకరేజ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. తెలుగు నెసరేజ్ చేస్తాడు అన్నటువంటి భావంతో వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను.